గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఓం నమో వెంకటేశాయ సనాతన హిందూ ధర్మ ప్రచార రథయాత్ర కొనసాగింది. ప్రతి వీధిలోనూ పసుపు నీటితో స్త్రీలు పురుషులు కాళ్లకు పాదరక్షలు విడిచి గోవిందనామస్మరణతో శుద్ధి చేయడం జరిగింది. అనంతరం తిరుపతి లావణ్య అందించినటువంటి గోవిందనామాలు, కుంకుమ అక్షంతలు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలు, ప్రతి ఇంటికి ప్రచార రథం కన్వీనర్లు కరుటూరి వెంకట శ్రీనివాసరావు, కాయల సుబ్బారావు, శ్రీమతి ప్రకాశం అందించారు. మురారి గ్రామంలో శ్రీ గొబ్బలమ్మ అమ్మవారి ఆలయంలో 7 గంటల నుండి 10 గంటల వరకు అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం ప్రచార రథం కన్వీనర్ ద్వారా భక్తులకు ఆలపించారు. అనంతరం మన సనాతన సంస్కృతి సంప్రదాయాలను విశిష్టతను సంఘం ద్వారా వినిపించడం జరిగింది. 2015 గోదావరి పుష్కరాల నుండి కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నుండి జనవరి 1 ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభమైనటువంటి ఈ ధర్మ ప్రచార రథం 1512 గ్రామంగా మురారి చేరుకుంది. ఈ కార్యక్రమం కేవలం భక్తుల సహాయ సహకారాలతో ముందుకు తీసుకుని వెళ్తూ ప్రతి గ్రామం దరఖాస్తును గ్రామ పంచాయతీ నుండి కార్యదర్శి, విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారికి అందించడం జరుగుతుంది. అనంతరం గండేపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రేపు ఉదయం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు.